హలో ఫ్రెండ్స్, ఇవాల్టి భోగి పండుగ స్పెషల్ రెసిపీ పరమన్నం అండి, అదే బెల్లమన్నం. ఏంటి బెల్లమన్నం అని స్పెషల్ రెసిపీ అంటుంది అనుకుంటున్నారా? ఈ కొన్ని వేయవలసిన ఇంగ్రీడియంట్స్ వేస్తూ మరింత టేస్టీగా ఎలా సింపుల్గా ఈజీగా చేయాలో నా వే ఆఫ్ స్టైల్లో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్ రైస్ తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 1/2 కప్ పెసరపప్పు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ వేసుకుంటున్నానో అదే కప్పుతోని 1/2 కప్ పెసరపప్పు వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పెసరపప్పు అలాగే బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి తీసుకునే ఈ బియ్యం పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. నా స్టైల్లో పరవన్నాన్ని ఈసారి ఈ పండగకి మీరు ట్రై చేయండి. తర్వాత బియ్యం పెసరపప్పు ఉడుకుతున్న పొంగు వస్తుంది కదండి, ఆ పొంగు వస్తున్న సమయంలోనే ఏ కప్పుతో బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 1/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అదే స్పెషల్, బియ్యం ఉడుకుతున్నప్పుడే నేను బెల్లం తురుముని యాడ్ చేస్తున్నాను. సో బెల్లం తురుము వేసి బాగా మిక్స్ చేసుకొని ఇది మెత్తగా ఉడికేంత వరకు, అంటే రైస్ అనేది మెత్తగా ఉడికిపోవాలి, సో అలా ఉడికేంత వరకు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బెల్లం వేసిన అన్నం పెసరపప్పు అనేది ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న తర్వాత మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మంచిగా కాగాక అందులోకి వెళ్తాయి డ్రై ఫ్రూట్స్. ఇక్కడ నేను కాజు, బాదం, పిస్తా పప్పు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో మంచిగా వేగాక తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం మెత్తగా ఉడికి పెట్టుకున్న అన్నం, అదే అండి బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. స్వీట్ అంటేనే పాలు కదండి. తర్వాత ఈ పెసరపప్పు అన్నం మిశ్రమంలోకి 2 నుంచి 3 గ్లాసుల చిక్కటి పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ పాలు అనేది ఎంత చిక్కగా ఉంటే పరమాన్నం అనేది అంత టేస్టీగా ఉంటుందండి. సో పాలు అనేది ఇక్కడ మనం కాచి చల్లార్చిన పాలని నేను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బర్రె పాలు అనేవి వేసుకున్నట్లయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు. సో ఈ పాలులో ఈ మళ్ళీ ఈ పరమాన్నం అనేది ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి వెళ్తాయి మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్, అవేంటో చూద్దాం. ముందుగానే చెప్పాను కదండి స్పెషల్ 2 ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి, అందులో ఒకటి ఏంటంటే నువ్వుల పొడి. ఈ నువ్వులు అనేది నేను వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. ఈ నువ్వుల పొడి వేయడం వల్ల పరమాన్నం అనేది మరింత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇంకో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 నుంచి 3 స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. సో నువ్వుల పొడి, కొబ్బరి పొడి వేయడం వల్ల పరమాన్నం అనేది మరింత టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ బెల్లం సరిపోలేదు అనిపిస్తే ఆప్షనల్గా మీరు షుగర్ని 3 నుంచి 4 స్పూన్లు వేసుకున్నట్లయితే అలా కూడా బాగానే ఉంటుంది. చివరిగా సర్వ్ చేసుకునే ముందు యాలకుల పొడి వేస్తున్నాను. యాలక పొడి లేకపోయినా యాలకులు అలాగే వేసుకున్నా పర్వాలేదు, టేస్టీ టేస్టీగా ఉంటుంది. పరమాన్నం రెడీ అండి, దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, వేడి వేడి టేస్టీ టేస్టీ ఈ పండుగ స్పెషల్ పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఈసారి భోగి పండుగకి మీరు ఇలాగే తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి తప్పకుండా వాడండి. పరమాన్నం అనేది మరింత టేస్టీగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీరు ఇలాగే చేసి ఉంటే అదే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు రెసిపీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వ్యూ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.